జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న జనసేన నాయకుల సభలో మాట్లాడుతూ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్తాయని, ఖచ్చితంగా వైసీపీని ఓడించి తీరుతామని ఆయన శపథం చేశారు. అయితే దీంతో పాటు మరో కీలకమైన విషయం కూడా ఆయన బయటపెట్టారు. తన ఓటు బ్యాంక్ ఓవరాల్గా 7 నుండి ఆంధ్రాలో 18%కి పెరిగిందని, అదే కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం వరకు చూసుకుంటే 24% ఉందని, గోదావరి జిల్లాలో 36% ఉందని ఆయన చెప్పారు. అయితే అది ఎవరి ఓటు బ్యాంకు, వైసీపీదా టీడీపీదా, వాళ్ళ నుండి షేర్ అయ్యి వాళ్ళ నుండి వీటికి విడిపోయి వీళ్ళకి పెరిగిందా, వైసీపీ నుండి విడిపోయి పెరిగిందా, టీడీపీ నుండి విడిపోయి పెరిగిందా అన్నది మటుకు ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఆయనకి తన దగ్గర లెక్కలు ఉన్నాయన్నారు. ఈ లెక్కలు ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉంది, అయితే వైసీపీకి ఎంత ఉంది, టీడీపీకి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది అంతేనే కదా లెక్క తెలిసేది. ఎవరి నుండి విడిపోయి వీళ్ళకి పెరిగిందో చెప్పలేదు. ఖచ్చితంగా తమ ఓటు బ్యాంకు పెరిగింది అని మాత్రమే చెప్తున్నారు. 2019 ఎలక్షన్స్లో వైసీపీకి వచ్చిన షేరింగ్ ఇంచుమించు 50%, అదే టీడీపీకి వచ్చిన షేరింగ్ ఇంచుమించు 40%, జనసేనకి 6% వచ్చింది అంటారు. పోనీ 7 అనుకుంటున్నారు, పోనీ 7 వేసుకున్నాం. ఇప్పుడు 18% షేర్ అయిందంటే 11% పెరిగినట్టు ఓవరాల్గా. ఈ 11% సపోజ్ వైసీపీ నుండి తగ్గితే 50%లోంచి 11 తీసేస్తే 39కి పడిపోతుంది, దీనికి పెరిగింది. అలాగే టీడీపీ ఓట్ షేర్ అలాగే ఉంటే వాళ్ళు 40% అయింది, అంటే టీడీపీ కన్నా తక్కువ ఓట్ షేర్ ఇంకే వైసీపీకి ఉన్నట్టు లెక్క. అలాంటప్పుడు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే వీళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే వైసీపీని దించడం. ఆటోమేటిక్గా జనసేనకి పెరిగినప్పుడు టీడీపీతో పొత్తుతో అవసరం ఉంది, ఎలాగ ఓడిపోతుంది. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాలో వీళ్ళకి 36% ఉంది అని చెప్తున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా అక్కడ మెజారిటీ ఓట్లు కొట్టే సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంది. అలాంటప్పుడు ఆయన అనుకుంటున్నట్టుగానే కర్ణాటకలో కుమారస్వామి చక్రం ఎలా తిప్పుతారనుకుంటున్నారో అలా వచ్చినప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగానే ఉంది. అలాంటప్పుడు ఈయన పొత్తులకి ఎందుకు వెళ్తున్నట్టు, దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఖచ్చితంగా ఆ ఓట్ షేరింగ్ టీడీపీ నుంచి వచ్చిందే, వైసీపీ ఓట్ షేర్ మారలేదు అన్నది అర్థమవుతుంది. అంచేతే ఖచ్చితంగా త్రిముఖ పోటీల్లో చేసుకుని మరోసారి బలి పశువును కాను అన్నది పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. దీన్ని బట్టి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ షేర్ బ్యాంక్ అలాగే ఉంది, వీళ్ళ నుండే వీళ్ళకి ఓట్ల షేర్ ట్రాన్స్ఫర్ అవుతోంది అన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది.